హే గాయస్, ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే మనం వన్ ప్లస్ నాట్ వెసెస్ వివో వి ట్వంటీ ప్రో కా స్పీడ్ టెస్ట్ చూడబోతున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి వన్ ప్లస్ నాట్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే వివో వి ట్వంటీ ప్రో ఉంది. రెండు ఫోన్స్ ఒకే వైఫై నెట్వర్క్లో కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూసారంటే ఫస్ట్ వచ్చి మనం లైట్ యూసేజ్ అరౌండ్ వచ్చి చూద్దాము. సో ఈ రెండు ఫోన్స్కి స్పెసిఫికేషన్ చూసారంటే రెండు ఫోన్స్లో మనకి స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసరే ఇచ్చారు. సో ఇప్పుడు చూసారంటే మనం లైట్ యూసేజ్ అరౌండ్ చూద్దాం. సో మీరు చూడొచ్చు రెండు ఫోన్స్ చాలా ఐడెంటికల్గా మనకు వచ్చి పర్ఫామ్ చేస్తానని చెప్పొచ్చు. సో రెండు ఫోన్స్లో చాలా ఐడెంటికల్ గా పర్ఫామ్ చేస్తుంది. ఏ ఫోన్ ఒక పెద్ద లీడ్ వచ్చి తీసుకోలేదు. సో వన్ ప్లస్ నాట్ వచ్చి ఒక్క అప్లికేషన్ ఒక మైనర్ లీడ్ వచ్చి తీసుకుంది, బట్ అది కూడా చూసారంటే మన వివో వి ట్వంటీ ప్రో వచ్చి క్యాచ్అప్ చేసేసింది. సో ఇప్పుడు చూసారంటే రెండు ఫోన్స్ మనకి లాస్ట్ రో ఆఫ్ యాప్స్ వచ్చి లోడ్ చేస్తుంది. రెండు ఫోన్స్ చూసారంటే ఇప్పుడు మనకి ఫస్ట్ రన్ వచ్చి అయిపోయింది. రెండు ఫోన్స్ మధ్యలో ఒక 5-10 మిల్లీసెకండ్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో రెండు ఫోన్స్ చూసారంటే ఒక్కొక్క పాయింట్ వచ్చేస్తాము. ఇప్పుడు చూసారంటే రెండు ఫోన్స్ మనకి ర్యామ్ మేనేజ్మెంట్ రౌండ్ లో వచ్చి వెళ్ళింది. సూపర్ అయిన విషయం చూసారంటే రెండు ఫోన్స్ లో వివో అయినా సరే వన్ ప్లస్ అయినా సరే సూపర్ గా మనకు వచ్చి ర్యామ్ మేనేజ్మెంట్ వచ్చి ఆప్టిమైజ్ చేస్తున్నారు. సో రెండు ఫోన్ ఒక్క అప్లికేషన్ కూడా మనకి రీలోడ్ చేయలేదు. రెండు ఫోన్ చూసారంటే మనకి 52 సెకండ్స్ లోనే కంప్లీట్ వచ్చి చేసింది. సో సూపర్ అయిన విషయం రెండు ఫోన్స్ డ్రా వచ్చి చేసింది. సో రెండు ఫోన్స్ కి మనం రెండు పాయింట్ వచ్చి చేస్తాను. ఇప్పుడు చూసారంటే మనం థర్డ్ రౌండ్ ఒక హెవీ యూసేజ్ రౌండ్ వచ్చి మనం స్టార్ట్ చేద్దాము. దీంట్లో వచ్చి ఏం చేయబోతున్నాం అంటే రెండు ఫోన్స్ లో ఇన్షాట్ వచ్చి మనం డౌన్లోడ్ చేస్తున్నాము. సో ఆ ఇన్షాట్ లో మనం ఒక 4K 60fps క్లిప్ వచ్చి మనం ఓపెన్ చేసేసి ఆ దాన్ని వచ్చి రెండర్ చేయడానికి రెడీ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు చూసారంటే స్టాప్ వాచ్ స్టార్ట్ చేసేసి హెవీ యూసేజ్ రౌండ్ వచ్చి మనం స్టార్ట్ చేస్తాము. మళ్ళీ చూసారంటే గేమ్స్ అంతా లోడ్ చేసేది వివో అయినా సరే వన్ ప్లస్ అయినా సరే ఒకే ప్రాసెసర్ ఉండే వల్ల చాలా ఐడెంటికల్ గా మనకు వచ్చి పర్ఫామ్ చేస్తుంది. బట్ మనం చూడాలి రెండరింగ్ లో వచ్చి ఏది మనకి సూపర్ గా పర్ఫామ్ చేస్తుందని చెప్పి. బట్ గేమ్స్ అన్ని చూసారంటే రెండు ఫోన్స్ మనకి చాలా ఈక్వల్ గా పర్ఫామ్ చేస్తుంది. వన్ ప్లస్ వచ్చి ఒక చిన్న ఒక మైనర్ ఒక 10 మిల్లీసెకండ్స్ లీడ్ వచ్చి తీసుకోవచ్చు చెప్పచ్చు. వెనకాలే చూసారంటే వివో V20 ప్రో వస్తుంది. ఇప్పుడు చూసారంటే మనకి రెండు ఫోన్స్ రెండరింగ్ వచ్చి స్టార్ట్ చేసింది. సో రెండు ఫోన్స్ రెండరింగ్ వచ్చి స్టార్ట్ చేసిన వల్ల మీ టైం సేవ్ చేయడానికి ఈ రెండరింగ్ టైంని మాత్రం ఒక 4x స్పీడ్లో వచ్చి మనం వెళ్తాము. ఇక్కడ మీరు చూడొచ్చు వన్ ప్లస్ నాట్ వచ్చి రెండరింగ్ని ఫాస్ట్గా చేసింది. బట్ అదే వీడియో క్లిప్ని చూసారంటే వివో V20 ప్రో రెండరింగ్లో కొంచెం తనకలాడుతానని చెప్పాలి. వన్ ప్లస్ నాట్ మనకి 94% వరకు రెండరింగ్ వచ్చి చేసేసింది. బట్ ఇంకా చూసారంటే వివో ఇప్పుడే మనకి 60% వరకు రెండరింగ్ వచ్చి చేసింది. సో వన్ ప్లస్ నాట్ వచ్చి కొంచెం రెండరింగ్లో ఒక చిన్న లీడ్ వచ్చి తీసుకుంది. వన్ ప్లస్ నాట్ ఇప్పుడు రెండరింగ్ కంప్లీట్ చేసింది. వివో V20 ప్రో చూసారంటే ఇంకా మనకి 85% రెండరింగ్లోనే ఉంది. సో వన్ ప్లస్ నాట్ వచ్చి రెండరింగ్లో ఒక లీడ్ తీసుకుంది. వివో వచ్చి అంతవరకు చాలా సూపర్గా మెయింటైన్ చేస్తూ ఉంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంది, బట్ రెండరింగ్లో ఎందుకో తెలియలేదు కొంచెం మనకి తనకలాడింది. బట్ ఇప్పుడు చూసారంటే వన్ ప్లస్ నాట్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 4-5 అప్లికేషన్స్ లీడ్ వచ్చి మనకి తీసుకుంది. ఇప్పుడు వన్ ప్లస్ నాట్ ఏకైకంగా చూసారంటే మనకి లాస్ట్ సెట్ ఆఫ్ యాప్స్ వచ్చి లోడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు చూసారంటే వివో V20 ప్రోలో రెండరింగ్ వచ్చి అయిపోయింది. బట్ వన్ ప్లస్ నాట్ చూసారంటే థర్డ్ రౌండ్ని మనకి 2 మినిట్స్ 36 సెకండ్స్లో కంప్లీట్ చేసి 3 పాయింట్లు వచ్చి తీసుకుంది. వివో చూసారంటే మనకి ఇంకా థర్డ్ రౌండ్ ఉంది. బట్ ఇప్పుడు చూసారంటే వన్ ప్లస్ నాట్ వచ్చి ఆల్మోస్ట్ 4th రౌండ్లో ఇంకొక 5-6 యాప్ మాత్రమే మనకు వచ్చి ఉంది. బట్ వివోకి చూసారంటే ఇంకా 3rd రౌండ్లోనే 4 అప్లికేషన్ వచ్చింది. మళ్ళీ వన్ ప్లస్ వాళ్ళకి ఒక సూపర్ థమ్స్అప్ ఏం చూసారంటే ర్యామ్ మేనేజ్మెంట్ వచ్చి చాలా బాగా చేస్తున్నారు. ఒక్క గేమ్ కూడా మనకు వచ్చి రీలోడ్ అవ్వటం లేదు. బట్ ఇప్పుడు చూసారంటే మనం వివో లాస్ట్ రౌండ్కి వచ్చేసింది. సో చూద్దాం వివోలో వచ్చి గేమ్స్ అన్ని రీలోడ్ అవుతుందా లేదా అని చెప్పి. సో వన్ ప్లస్ నాట్ వచ్చి 4 పాయింట్స్ వచ్చి గెలుచుకుంది. వివోలో వచ్చి మనకి 2 పాయింట్సే గెలుచుకుంది. సో వివో ఆల్మోస్ట్ చూసారంటే మనకి వన్ ప్లస్ నాట్కి చాలా ఈక్వల్గా ఉండింది. బట్ ఆ ఒక్క రెండరింగ్లో మాత్రం వివో వాళ్ళు వచ్చి మనకి కొంచెం సరిగా చేయలేదని చెప్పి మనం చెప్పాలి. బట్ మళ్ళీ వివో వాళ్ళు కూడా ఒక థమ్స్అప్ చూసారంటే వన్ ప్లస్ వాళ్ళు ఎంత బాగా మనకి ర్యామ్ మేనేజ్మెంట్ చేస్తున్నారో అదేలాగా వివో వాళ్ళు కూడా మనకి ర్యామ్ మేనేజ్మెంట్ చేస్తారు. సో రెండింటికి డిఫరెన్స్ చూసారంటే ఆ చిన్న రెండరింగ్ టైం మాత్రమే. సో ఈ వీడియోకి ఇంత వీడియో వేస్తే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ ఉంటే కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మంచిది.